morning, children. Good morning, teacher. Today we are going to discuss about questions framing out of sentences with main verb in the sentence. Sentence lo main verb vachinappudu ye vidhanga question ni form cheyali. This is positive sentence. Sentence nundi manam question frame cheyali ante first we have to identify the helping verb. What is the helping verb here? Can. Question B. Can she draw pictures? Can she draw pictures? The other is B forms. Am, is, are, was, were, been. Even like that. Avani B forms. Do forms. Do, does, did. Along with have forms. Have, has, had. He is a doctor. ఇలా ఉన్నప్పుడు క్వశ్చన్ తయారు చేశారు వీటిని ఎలా ఈజ్ ఫిట్ తీసుకొచ్చి ఈజ్ హీ ఏ డాక్టర్ అయిపోయింది. కానీ మరి ఇది హెల్పింగ్ వర్క్ కాబట్టి మరి ఇక్కడ హెల్పింగ్ వర్క్ లేదు కదా. హెల్పింగ్ వర్క్ లేదు, హెల్పింగ్ వర్క్ లేకుండా మెయిన్ వర్క్ ఇది దీ వన్. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇలా తీసుకొచ్చేసి దీన్ని ఇలా తీసుకురావటం అనేది చేయకూడదు. ఏం చేయాలి అంటే ఇలా మెయిన్ వర్క్ వచ్చినప్పుడు మనము త్రీ హెల్పింగ్ వర్క్స్ ఉపయోగించుకోవాలి. అదేంటి అంటే టూ ఈ త్రీ హెల్పింగ్ వర్క్స్ తో మనము క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఎప్పుడు సెంటెన్స్ లో మెయిన్ వర్క్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీ డస్, షీ డస్, హీ డస్, ఇట్ డస్. ఒకవేళ సింగులర్ నా నేమ్ ఏదైనా వచ్చినప్పుడు సీత గీత అని అన్నప్పుడు సీత డస్, సీత డస్, రాము డస్, అలా నేమ్ వచ్చినప్పుడు కూడా మనము డస్ ని హీ షీ ఇట్ వీళ్ళందరికీ డస్ ఉపయోగిస్తాము. ఐ కి డూ, యూ, దే, వీ వీళ్ళందరికి డూని ఉపయోగిస్తాం. ఇక్కడ టిట్ ఎవరికి ఉపయోగిస్తాము అంటే పాస్ట్ టెన్స్ లో వీళ్ళందరికీ ఉపయోగిస్తాం. ఏ టెన్స్ లో ఉంది, ప్రెజెంట్ టెన్స్ లో ఉందా, పాస్ట్ టెన్స్ లో ఉందా చూడాలి. ఇక్కడ డ్రింక్స్ అనేది బీ వన్ అంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ మనం ఇది తీసుకోవాలి, ఇది కానీ తీసుకోవాలి అంతే కదా. ఈ రెండు ప్రెజెంట్ టెన్స్, డిటేమో పాస్ట్ టెన్స్. ఇక్కడ సెంటెన్స్ లో ఉన్నటువంటి వర్బ్ ని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు డూ నాట్, డస్, డిడ్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ వచ్చింది. డ్రింక్స్ ఎస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏ వర్బ్ ని తీసుకుంటాం, రివర్స్ అనేది లేదు. చక్కగా సెంటెన్స్ ని డస్ అని స్టార్ట్ చేసుకోండి. డస్ ఎస్ హెల్పింగ్ వర్క్ మెయిన్ వర్క్ రెండు ఉంటాయి. ఆయనకు
yellow rice. I am chudandi. What is the verb? Helping verb lesu reverse yes raina. Em cheyali? I ki do na does na chusukovali. Do. Simple inga. అంటే ఆ సెంటెన్స్ అలాగే ఉంటుంది. సెంటెన్స్ కి బిగినింగ్ లో టూ పెడతాం. అక్కడ కుక్స్ ఉందనుకోండి, డస్ పెడతాం. అంటే ఈ కుక్స్ బిర్యానీ ఇక్కడ ఫాస్ట్ వే నాస్ట్ లేదు కాదు. ఇప్పుడు అనేది ప్రెసెంట్ టెన్స్. డ్రెస్ వచ్చింది అంటే ఖచ్చితంగా ప్రెసెంట్ టెన్స్. ఇప్పుడు ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వెర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని జాయిన్ యాడ్ అవుతుంది ఇన్ ప్రెసెంట్ టెన్స్. ఇప్పుడు ఇక్కడ డజ్ కి జంప్ ఏమవ్వాలి, ఎస్ రిమూవ్ చేయాలి కదా డజ్. ఎందుకని ఇక్కడ ఈఎస్ తెచ్చాం. డజ్ కి జంప్ క్వశ్చన్ మార్క్. నెగిటివ్ రాయమంటే ఈజీ, డస్ కి నాట్ యాడ్ చేయాలి. ఏ టెన్స్ లో ఉంది అనేది ఫస్ట్ మనం ఎక్కడ చూడాలి? వెరీ గుడ్. ఇది ఏ టెన్స్? అంటే ప్రెసెంట్ టెన్స్ లో. ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు మనము వెంటనే డూ గాని తీసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు దీనికి మనం నెగిటివ్ సెంటెన్స్. ఇది క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయాలి, దీనిలో నుండి తీసుకోవాలి. ఇక్కడ కావు పాజిటివ్ గివ్స్ కదా, ద కావు గివ్స్ గివ్స్ అస్ మిల్. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీనికి నెగిటివ్ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయడం ఎలాగో సింపుల్ అనమాట. గివ్స్ కి ముందు డస్ పెట్టేది, ఇక్కడ ఎస్ తీసే అయిపోయింది. ద కావు డస్ నాట్ నెగిటివ్ రావాలి కదా. ద కావు డస్ నాట్ గివ్ అస్ మిల్. ఇప్పుడు సెంటెన్స్ ని క్వశ్చన్ తయారు చేయాలంటే డజంట్ ద కావు గివ్ మిల్. డజంట్ ముందుకు వచ్చేస్తుంది. డజంట్ ద కావు గివ్ ఆ గివ్స్ ఆ అర్థమైందా? ఇప్పుడు నేను రాస్తాను కౌ గేవ్ మిల్క్. ఇక్కడ గివ్స్ అనలేదు, థర్డ్ పర్సన్ ఏ కౌ. థర్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా నేను వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉపయోగించాను. మీరు పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ ఏమి వర్బ్ ఉపయోగించాలి మనం? ఇక్కడ డూ పెట్టద్దు, డస్ పెట్టము. నువ్వు పెట్టము, డస్ పెట్టము. ఏమి ఉపయోగిస్తాము? ఇక్కడే రాస్తాం. డిడ్ వచ్చినప్పుడు పాస్ట్ టెన్స్ వర్బ్ ని వి టూ ని చేంజెస్ ఇన్ టు వి వన్. కాబట్టి గేవ్ ఏమవుతుంది? గివ్ అవుతుంది. అంటే వి వన్ లోకి మార్చాం, వి టూ ని వి వన్ లోకి మార్చాం. డిడ్ ని ఎక్కడ పెట్టాము? సెంటెన్స్ కి బిగినింగ్ లో పెట్టాం. డిడ్ కౌ గివ్ మిల్ క్వశ్చన్ మార్క్. కౌ డిడ్ నాట్ గివ్ మిల్క్. చూడండి పాజిటివ్ సెంటెన్స్ కి నెగిటివ్ సెంటెన్స్ కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఇది పాజిటివ్. పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంది? కౌ గేవ్. నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఉంది? డిడ్ నాట్ గివ్ గేవ్. డిడ్ నాట్ గివ్. అంటే పాజిటివ్ లో డిడ్ ఉపయోగించాలి, నెగిటివ్ వచ్చినప్పుడు డిడ్ ని నాట్ ని రెండింటిని ఉపయోగించాలి. అప్పుడు మెయిన్ వెర్బ్ ని వి వన్ లోకి మార్చాలి. ఉన్న వెర్బ్ ని ఉన్నట్టు రా.
మాయకూడదు. గేమ్ని గివ్ చేయాలి, గోని వెంట చేయాలి, తనని గేమ్ చేయాలి, జంప్ని జంప్డు, కాల్ని కాళ్ళు, ఇలాగా కాళ్ళు ఉన్నటువంటి పాస్ట్ టెన్స్ కాల్ చేయాలి. ఎప్పుడు డూ డిట్ డిట్ వచ్చిన యూస్ చేసాము అంటే వీవన్ రాయాల్సిందే కంపల్సరీ. ది మోస్ట్ ఇంపార్టెంట్ డిడెంట్ కౌంట్ గివ్ మిల్ అదన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరైనా వచ్చి ప్రెసెంట్ టెన్స్ మబ్బు తీసుకుంటారా, పాస్ట్ టెన్స్ రమ్య క్లీన్డ్ ద రూమ్ క్లీన్డ్ క్లీన్డ్ ఏ టెన్స్ లో ఉంది? వెరీ గుడ్. అంటే బీటూలో ఉంది. బీటీలో బీటూలో ఉన్నప్పుడు మనం ఏ వర్బ్ని ఉపయోగిస్తాం? ఉపయోగిస్తాం. ఆ క్వశ్చన్ అడగాలి. సేమ్ అదే రాసేస్తాము. రమ్య ఇప్పుడు ఇందులో చేయవలసింది ఉందా? క్వశ్చన్ అడిగేటప్పుడు కానీ నెగిటివ్ చెప్పేటప్పుడు కానీ మనము వి టూ లో ఉన్న మెయిన్ వర్బ్ ని వి వన్ లోకి మార్చాలి. ఈడి తీసేయండి, ఈడిని తీసేసి క్లీన్. ఎందుకనంటే ఇక్కడ ఉంది పాస్ట్ టెన్స్. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళీ పాస్ట్ టెన్స్ రాదు. అందుకని ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. డి రమ్య క్లీన్ ద రూమ్ క్వశ్చన్ మార్క్. డి రమ్య క్లీన్ ద రూమ్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఈ రెండు రివర్స్ రమ్య నాట్ నెక్స్ట్ సెంటెన్స్ కదా. ఏం చేయాలి? రమ్య డిడింట్ రమ్య డిడింట్. ఇక్కడ పాస్ట్ టెన్స్ డి వచ్చినప్పుడు ఇక్కడ డి రాదు. ఇంకా ఇక్కడ ఇదే గుర్తు. అక్కడ ఈ డజ్ లో ఎస్ వచ్చింది కాబట్టి అక్కడ ఎస్ పెట్టొద్దు అన్న. అలాగే ఇక్కడ డి వచ్చింది కాబట్టి ఇక్కడ డి తీసేయాలి. ఇంకా మనం డిడెంట్ క్లీన్ ద రూమ్. ఇప్పుడు ఇది ఈజీ. డిడెంట్ రమ్య ఇది నేమ్ కాబట్టి క్యాపిటల్ లెటర్ యూజ్ చేశాను. ఇది సెంటెన్స్ బిగినింగ్ కాబట్టి టీ క్యాపిటల్ పెట్టాను. నేమ్ వచ్చినప్పుడు నేమ్ లో ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ లెటర్ పెట్టాలి. డిడెంట్ రమ్య క్లీన్ కాదు క్లీన్ ద రూమ్ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా మనం డిట్ వచ్చినాము. అదే ఇందులోనే క్లీన్ అని వచ్చింది అనుకోండి క్లీన్ వస్తుందా? క్లీన్స్ వస్తుందా? ఇక్కడ ఉన్న పర్సన్ బట్టి రమ్య థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి క్లీన్ ఏమో యాడ్ అవుతుంది ప్రెసెంట్ టెన్స్ లో. ఎస్ యాడ్ అవుతుంది కాబట్టి రమ్య క్లీన్స్ ద రూమ్. అప్పుడు డస్ రమ్య క్లీన్స్ ద రూమ్? రమ్య డస్ నాట్ క్లీన్ ద రూమ్. ఏమవుతుందా? డజంట్ రమ్య క్లీన్ ద ఫ్లోర్. ఇలా నెగిటివ్ చెప్పు. పావని ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్ప్లెయిన్ అలానే ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఎద్దును ఉపయోగించాలి. రమ్య ఎక్స్ప్లెయిన్ గ్రామర్. దిస్ ఈస్ పాస్ట్ టెన్స్ వీక్ టూ. ఓకే అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ దేర్ పాస్ట్ టెన్స్ సో ఐ డిడ్. ఫస్ట్ క్వశ్చన్ Explained changes into explained in positive position. Next, negative grammar. Very good.
చూడండి ఎక్కడ వీటు ఉంది? రమ్య పాజిటివ్ సెంటెన్స్ లో మాత్రమే వీటు ఉంది. మిగతా ఎక్కడ చూసినా కూడా వెర్బ్ ఇన్ V1. అక్కడ బ్రాకెట్ లో పెట్టు ఎక్స్ప్లెయిన్ V1. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ V1. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ V1. చూడండి పాజిటివ్ సెంటెన్స్ దగ్గర మాత్రమే V2 ఉంది. మిగతా అన్ని చోట్ల కూడా V1 ఉంది. ఎందుకని అంటే అక్కడ మనం డిడ్ ని ఉపయోగించాం కాబట్టి. డిడ్ లేకపోతే మన V2 అయిపోతుంది. This is first question. Full stop. And first question. Spoke cadence lo undi. Spoke is past tense. So V2. Okay. I. This is past tense. So you write did. Did I speak? Very good. I speak. Spoke because V2 ki V1 rasindi. So this is V2. V1. Speak English. Question mark. This is positive question and I write negative sentence. I speak. I didn't. Main verb ku mundu pettali manam helping verb. English. This is negative sentence. Okay, negative question. I speak English. Question. Very good. Okay. Sentence లో ఉంది verb కాబట్టి మనము yes ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి అక్కడ verb ని helping verb ని. Does Madhura chepu? Does Meghna sing? Very good. Enduku yes pettaledu? Ikkada manam does teeskunnam kabatti ikkada yes ikkada pettundi kabatti manam ikkada yes raayakottunnam. Sing songs. Very good. Ippudu frame negative question. Negative question. అంటే హైవే నెక్స్ట్ డజెంట్ మేఘనా బెటరీ నెక్స్ట్ బాయ్ సింగ్ సాంగ్స్. ఇది నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి మనం క్వశ్చన్ మార్క్ పెట్టాం. వెరీ గుడ్. కన్వర్స్ గుడ్ జాబ్. వెరీ గుడ్. నెగిటివ్ సెంటెన్స్ వచ్చే వాటికి అక్కడ డు నాట్ పడి డు అనే హెల్పింగ్ వర్బ్ దే అనే సబ్జెక్ట్ రివర్స్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ రాదు. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి. ఇన్ని చూసి ఇన్ని ఎగ్జాంపుల్స్ చూసి ఇంకా నేను వస్తానంటే అన్నట లేదు. నాట్ దే డు నాట్ ని మనం ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలి? డోంట్ డోంట్ దే డోంట్ దే ప్లే గేమ్స్. వెరీ గుడ్. స్టడీ వెల్ స్టడీ అంటే ఇప్పుడు V2 లో ఉంది పాస్ట్ టెన్స్ అన్నమాట. పాస్ట్ టెన్స్ ని మనం ప్రెసెంట్ టెన్స్ చేసుకోవచ్చు. కానీ ప్రెసెంట్ టెన్స్ లో డి ఉంది కాబట్టి డి పెట్టకుండా డిడ్ రైట్ డిడ్ ముఖేష్. వెరీ గుడ్. స్టడీ బదులు స్టడీ అనేది వన్ యాడ్ పెట్టాడు. స్టడీ వెల్. ఓకే
ఇప్పుడు మిస్ నేటివ్ సెంటెన్స్ లోకి వచ్చేసరికి ముఖేష్ ని సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చి సబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టాలి. వెరీ గుడ్. డిడ్ అది నీకు తెలియటం కోసం యారో మార్క్ పెట్టుకున్నా, తెలిసిన వాళ్ళు యారో మార్క్ పెట్టక్కర్లేదు. డజెంట్ అన్నారు, ఓకే షార్ట్ ఫామ్ లో చదవాలి. డజెంట్ మేక్ కేక్, ఐ మేక్ కేక్, యూ మేక్ కేక్, బట్ రోహిత్ డజెంట్ భయపడితే ఏది రాదు. ది వేల్యూస్ ఆఫ్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ పేరాతో రాసుకుంటూ వచ్చాడు, చివరికి సక్సెస్ అయ్యాడు.